నా పేరు రఘునాథ్ రెడ్డి, మాది కదిరిగాయ్, సత్యసాయి డిస్టిక్. యాక్చువల్గా కిడ్నీ ప్రాబ్లం అని ఏమి తెలియకోకుండా కాళ్ళు వాపులు, కళ్ళు కొంచెం నల్లగా కావడం, తినేది ఆకలి కాకపోవడంతో సరే మాకు దగ్గరగా ఉంటుందని బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటాను. అలాగనే కదిరిలో డయాలసిస్ చేసుకుంటాను దాదాపు ఒక 7-8 నెలలు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము డయాలసిస్లో. సో కారణం ఏమంటే ప్రతిరోజు ఏదో డిసీజ్ వస్తుంది, అక్కడ చాలామంది పేషెంట్లు వాళ్ళకి ఏవేవో రకాలు ఉంటాయి. సో దాంతోపాటు వీక్లీ ఒక 2 చనిపోతున్నారు మా కదిరి డయాలసిస్ సెంటర్లో. అది చూసి చాలా బాధపడేవాళ్ళము. ఏ రోజు కానీ నిద్ర అంటూ ఉండదు డయాలసిస్ ఉన్నప్పుడు. సో మార్గం ఏమీ ఆలోచించినాం. ఇది హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్ అయితే చాలా బాగుంది, 100% సక్సెస్ రేట్ ఉంది అని చెప్తే ఇక్కడికి వచ్చాము. వచ్చి శ్రీధర్ సార్ని కలిసినాము. ఆయన ధైర్యం చెప్పినాడు, నేనున్నా ఏం కాదు. సో బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాలేదు, మా భార్య అది ఏ, నాది బి, మీనా వాళ్ళది ఏబి, ఇలా చేసుకోండి అని కౌన్సిలింగ్ ఇచ్చాడు. సరే సార్ అని వాళ్ళు ఒప్పుకున్నాం, మేము ఒప్పుకున్నాం. సో అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. పేపర్ వర్క్ మా ఆంధ్ర నుంచి పర్మిషన్లు కావాలి. ఆంధ్ర నుంచి పర్మిషన్లు తెచ్చుకోవడానికి 1.5 మంత్, ఈ తెలంగాణలో 15 రోజులు పట్టింది. 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ డేట్ ఇచ్చాడు. డిసెంబర్ 18 ఆపరేషన్ చేశారు, 4 ఒకేసారి చేశారు. చేసి దాదాపు 1 గంటకల్లా ఐసీ రూమ్లోకి పంపించారు. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆపరేషన్ చేసినప్పుడు రూమ్కి వచ్చేదాకా ఆపరేషన్ అయిందా లేదా అని సిస్టర్ని అడిగాము. అయిందంటే అయిపోయింది అని చెప్పింది. ఆశ్చర్యపోయినాము ఇంత ఈజీగా ఉందని. సో మళ్ళీ 7 హాస్పిటల్లో పెట్టుకున్నారు. తర్వాత ఇంటికి పంపించారు. మళ్ళా డే బై డే వస్తున్నాం, ప్రతిరోజు టెస్టులు చేస్తున్నారు. చేసి అన్నీ నార్మల్కి వచ్చాయి, ఇప్పుడు ఇంటికి పంపన్నాడు. సో అయితే డయాలసిస్ అయిన తర్వాత పడిన బాధలు, ఇప్పుడు ఆపరేషన్ అయిన ఆనందం అంతకు 100 రెట్లు ఎక్కువ ఉంది. దీనికంతా మూల కారణం శ్రీధర్ సార్. థ్యాంక్ యూ స్టార్ హాస్పిటల్.